నమస్తే వెల్కమ్ నేను లక్ష్మీ దుర్గా గత కొంతకాలంగా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి బాలేని శ్రీనివాసరెడ్డి పేరు హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి కొంతకాలంగా ఆయన అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సో ఈ నేపథ్యంలో జగన్ నేరుగా శ్రీనివాస్ రెడ్డి రెడ్డిని ఆహ్వానించి సమావేశం కమ్మని ఆహ్వానించడం జరిగింది ఈ నేపథ్యంలో అంటే సుమారు గంటకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది సో ఈ భేటీలో అసలు సీఎం జగన్ ఎటువంటి హామీలు ఇచ్చారు ఏ విధంగా ఆయన్ని అసంతృప్తి తగ్గేలా ఎటువంటి హామీలు ఇచ్చారనే విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ ప్రకాశం జిల్లా వైసీపీ సీనియర్ నేత చంద్రశేఖర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు వారితో మాట్లాడి అసలు సమావేశానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాను నమస్తే చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు ఏంటి అసలు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో అసంతృప్తి చల్లారింది అంటారా అసలు ఏం జరిగింది బయటికి సంబంధించి మొట్టమొదటిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభం ప్రకాశం జిల్లా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా బాలినేని వాసన్న గారికి మధ్యలో ఏదో ఒక అఘాధం సృష్టించాలని కొంతమంది ప్రయత్నం చేశారు అది ఎక్కడా కూడా వారిద్దరి మధ్యలో అలాంటి గ్యాప్ లేదనేది వారు గ్రహించలేకపోయారు ఇవాళ కూడా నిన్న సహ సహజంగా ప్రతి వీక్ ఒకసారి కలుస్తూనే ఉంటారు సార్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అందులో భాగంగానే నిన్న కలిశారు తప్ప ప్రత్యేకమైనటువంటి ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు అక్కడ ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని వారానికి ఒకసారి కలుస్తూనే ఉంటారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో చాలా బలంగా ఉంది ఆయన ఆధ్వర్యంలోనే ముందుకు పోతుంది ఎలాంటి పొరపచ్చలు కానీ గ్యాప్స్ కానీ వారి మధ్యలో లేవు పార్టీకి వారికి మధ్యలో ఎలాంటి విభేదాలు సృష్టించాలని ఎవరన్నా ఆలోచించినా కూడా అది వారికి సాధ్యమయ్యేటటువంటి పని కాదు నిన్న సీఎం గారు చాలా స్పష్టంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది వారు వెళ్ళారు కలిశారు జిల్లా గురించి అనేక అంశాల మీద ప్రస్తావించినట్టుగా తెలిసింది ఏ విధంగా అక్కడ పార్టీని ఇంకా బలోపేతం చేయాలనేటటువంటి చర్చలు కూడా జరిగినట్టుగా తెలిసింది ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి రాబోయే ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించబడుతుంది ఓకే అయితే అంటే గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడం కానీ అసంతృప్తి చెలరేగింది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బాలిన శ్రీనివాస్ రెడ్డి అన్న ప్రచారం ఎందుకు సాగుతుంది దీనికి బలం చేకూర్చేలా కొంత అంటిముట్టినట్టుగా ఉండడం కానీ సో ఇటువంటివి అంటే వేరే పార్టీలోకి వెళ్తారన్న వార్తలు కూడా ఇవన్నీ రావడానికి కారణాలు ఏంటి అవన్నీ పుకార్లు అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేనటువంటి కొంతమంది కొన్ని పార్టీలు ఒక ప్రచారం విష ప్రచారాన్నే అస్త్రంగా చేసుకొని వారు సంధించేటటువంటి ఈ కొత్త కొత్త ప్రయోగాలు వారు వాడేటటువంటి ఆయుధాలు ఇవన్నీ వాటి వలన రాజకీయం చేయాలని వారు అనుకుంటే అది వారి వల్ల కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకే ఈ రకమైనటువంటి మాటల్ని క్రియేట్ చేసి పంపిస్తున్నారు మీరు అన్నట్టుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా బాలనేని గారు ఉన్నారనేది చాలా అవాస్తవము గడప గడప కార్యక్రమంలో ప్రతి వారం కూడా వారానికి నాలుగు రోజులు ప్రజల మధ్యలోనే బాలేని శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు కాబట్టి అట్లాంటి ప్రచారాన్ని నమ్మొద్దు దయచేసి అలా ఎవరన్నా చెప్పినా కూడా అవన్నీ అవాస్తవాలని గ్రహించాలి అయితే తను గెలిపించిన వారే తను స్వయంగా గెలిపించిన వారే తన పైన విష ప్రచారం చేస్తున్నారు అధిష్టానానికి తనపై ఫిర్యాదులు చేస్తున్నారంటూ బాలేని శ్రీనివాస రెడ్డి కూడా వ్యాఖ్యానించారు సో ఎవరు ఆ వ్యక్తులు అంటారు చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి అంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతమందికి లాస్ట్ ఎలక్షన్స్లో కొన్ని సీట్లు ఇచ్చారో ఆ తర్వాత ఓడిపోయిన చోట్ల కొంతమందిని ఇన్ఛార్జీలుగా కూడా నియమించారు నియమించినప్పుడు ఎవరైనా ఆ కాన్స్టెన్సీలో ఏదన్నా సమస్య ఉన్నప్పుడు పెద్దగా బాలనేని శ్రీనివాస్ సార్ దగ్గరికి వచ్చి వారు అడగడం అనేది సహజం కదా సో అట్లాంటి వారికి ఏదన్నా మంచి చేసినప్పుడు వారు అక్కడ కొంచెం చిన్నపుచ్చుకొని ఆ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తో లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనో వారు కొంచెం చిన్నపుచ్చుకొని ఏదన్నా కంప్లైంట్ చిన్న చిన్నవి ఉంటే ఉండొచ్చు కానీ వాటిని ఏదో భూతద్ధంలో చూపించి రాజకీయ లబ్ధి పొందాలని కొంతమంది దాన్ని ప్రయత్నం చేశారు అలాంటివి ఏమీ అక్కడ లేవు అయితే కొన్ని ఏవైతే నియామకాలు ఉన్నాయో అధికారులు నియమించడంలో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా వేయడం అనేది వారికి కూడా బాధించింది ఎందుకంటే టోటల్ జిల్లా మీద అన్ని విధాల ఆయన పనిచేస్తున్నటువంటి వ్యక్తిని సంప్రదించకుండా ఏదో కొన్ని పోస్టులు పడ్డాయనేటటువంటి అంశం మీద వారు కొంత బాధపడ్డారు ఆ తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఆధ్వర్యంలో అవన్నిటిని కూడా పార్టీ అందరూ కూర్చొని పరిష్కరించుకున్నట్టుగా కూడా తెలుసు అప్పగించిన పదవిని కూడా వద్దని శ్రీనివాస్ రెడ్డి అన్నారని సమన్వయం లేదండి అంటే దానికి కారణం ఇవన్నీ కాదు వారేంటంటే ఒంగోలు అనేటటువంటిది ఒక బలమైనటువంటి రాజకీయాలు ఉన్నటువంటి ప్రాంతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి సార్కి దూర ప్రాంతాలైన కొన్ని ఏరియాస్ని చెప్పారు సో అక్కడికి వెళ్ళి రావడం వల్ల అక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్స్లో ఇంకా ఎక్కువగా అక్కడ పనిచేయాలి కాబట్టి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు తప్ప పార్టీ మీద వ్యతిరేకతనో లేదా పార్టీ మీద అలకపూనో కాదు అది స్పష్టం చాలా స్పష్టం అంటే గతంలో బాలేని రెడ్డి అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్నారు సో తర్వాత సీఎం జగన్ పిలిచి మాట్లాడారు ఆ తర్వాత కూడా మళ్ళీ అదే పందా కొనసాగుతుంది అంటూ కూడా కొంత ప్రచారం జరిగింది సో ఇప్పుడు నిన్న భేటీ అంటే జూన్ ఫస్ట్ నా భేటీ జరిగిందో గంట సుమారు గంటకు పైగా ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు బాలనీని అసంతృప్తి చల్లారిందా లేదా అన్న ఒక చర్చ కూడా వస్తుంది ఏం చెప్తారు మీరు అసంతృప్తి అనేది లేదని మొట్టమొదటిగా చెప్పాను ఒక పార్టీ అన్న తర్వాత కొన్ని నిర్ణయాలలో ఒక్కొక్కరికి మధ్య కొంత వ్యత్యాసం ఉండే అవకాశాలు ఉన్నాయి అలాంటివి ఏమైనా ఉంటే కూర్చుంటారు మాట్లాడతారు అధినాయకులు వారిని కలిసిన తర్వాత వారు చాలా ఆనందంగా ప్రశ్న కూడా అడ్రస్ చేశారు వారు అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా చాలా ఇదిగా ఆనందంగా జవాబు చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సార్ని కలిసిన తర్వాత బాలినేని సార్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా చాలా మంచి చర్చలు జరిగినట్టుగా అర్థమవుతుంది సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలినేని గారి ఆధ్వర్యంలోనే ప్రకాశం జిల్లాలో బలపడబోతుంది గొప్ప విజయాన్ని గతం కంటే గొప్ప విజయాన్ని నమోదు చేయ అంటే మాట్లాడుతూ కూడా తనని ఎవరు ఇబ్బంది పెట్టారో చెప్పాను తనకున్న ఇబ్బందులు ఏంటో చెప్పాను అదే అదే నేను అంటుంది పార్టీలో చిన్న చిన్న ఏమన్నా ఉంటే చెప్పు ఉండొచ్చు వాటికి హామీ మంచి హామీ వచ్చి ఉండొచ్చు దాని దాన్ని ఉటంకిస్తూనే వారు మాట్లాడారు కదా చర్చలు ఫలప్రదంగా జరిగాయని చెప్పారు కదా ఓకే సో అయితే ఇవన్నీ ఏదైతే అధిష్టానం మీద కోపంగా ఉన్నారు లేకపోతే గుర్రుగా ఉన్నారు రకరకాల ప్రచారం కేవలం మాత్రమే ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి సార్ వాళ్ళ సొంత కుటుంబ పార్టీ ఇది వారి పార్టీ వారి సొంత పార్టీ వారు పార్టీ మారతారని ఎవరన్నా ప్రచారం చేసినా వారి మీ వారిని లాక్కొని లబ్ధి పొందాలని ఏ పార్టీ అన్నా ఆలోచించినా అది జరిగేది కాదు ఇది నిన్న చాలా స్పష్టంగా వారి మాటల్లో తేలింది అయితే ఇప్పుడు మీరు అన్నారు చంద్రశేఖర్ గారు మీటింగ్ తర్వాత వాళ్ళకి కనిపించిన ఉత్సాహం కానీ ఏదైనా అయితే అసంతృప్తి కాదు అన్నారు సో చిన్న చిన్న వ్యత్యాసాలు చిన్న చిన్న వ్యత్యాసాలు ఏవైతే పొరపర్చాలు ఉంటాయో అంటే ఏమేమి ఉండి ఉండొచ్చు అంటారు ఈ సమావేశంలో ఆయనకున్న ఇబ్బందులు ఏవైతే ప్రధానంగా మీకు తెలిసిన వరకు ఏవైతే ప్రస్తావించి ఉంటారో అంటారు ఎటువంటి హామీ వచ్చి ఉండొచ్చు ఎలక్షన్స్ చాలా దగ్గరలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఒక విష ప్రచారాన్ని నమ్ముకుంది వారి మీద ఏవో అనేక ఆరోపణలు చేస్తూ కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి వారు కానీ తెలుగుదేశం వారు కానీ మీడియా సమావేశాలు పెట్టి విలేకరుల సమావేశాలు పెట్టి మాట్లాడిన సందర్భాల్లో ఆయన కొంత నొచ్చుకున్నటువంటి వాట వాస్తవం అధికారుల నియామకాలలో కూడా అలాంటిది కొంత వార్తలు వచ్చాయి అట్లాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరంగా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది అంటే ఇవన్నీ కూడా ఇంకొంతమంది ఎవరైనా అక్కడ జిల్లాలో ఎవరైతే సార్ ఆధ్వర్యంలోనే పార్టీలో చేరి వారి ఆధ్వర్యంలోనే టికెట్లు పొంది వారి ఆధ్వర్యంలోనే పని చేస్తూ వారిని కాదు అని కొన్ని నియామకాలు చేసినప్పుడు వారు దానికి బాధపడి వారు మీడియా ముఖంగానే చెప్పారు దానిలో సీక్రెట్గా మన ఇద్దరు మాట్లాడుకునేది ఏముంటుంది వారు స్పష్టంగా చెప్పారు ఇక ముందు అలా జరగకపోవచ్చు బహుశా వారు చేసినటువంటి వారు వ్యక్తపరిచినటువంటి వాటిని పార్టీ అధిష్టానం కూడా గమనించి ఆ రకమైనటువంటి పరిష్కార చర్యలకి చేపట్టు ఉండొచ్చు సో అదంతా కూడా పార్టీ వ్యక్తిగతమైన విషయం కాబట్టి దానిలో అంత ఇంపార్టెంట్ గా మాట్లాడుకొని ఏదో జరిగిపోతుందని ఆలోచించాల్సినంత అవసరం అయితే లేదు సో ఇది లేకుండా కలిసి రాబోయే ఎన్నికల వెళ్ళబోతున్నారు ఎటువంటి వ్యత్యాసాలు ఏ విధమైన గ్యాప్ వాళ్ళ మధ్య లేదు ఓకే థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు రైట్ సో చంద్రశేఖర్ గారు చెప్పిన వాటి ఇప్పటివరకు మనం చూస్తాం ఏదైతే అంటే విపక్షాలు చేస్తున్న విష ప్రచారం తప్పితే సీఎం జగన్కి అలాగే బాలేని శ్రీనివాసరెడ్డికి మధ్య ఎటువంటి గ్యాప్ లేదు ఏ విధమైన అసంతృప్తి కూడా బాలేని శ్రీనివాసరెడ్డికి లేదు రాబోయే రోజుల్లో కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అంతా క్లియర్గానే ఉంది సో ఒక సొంత కుటుంబం లాంటి వ్యక్తులు బాలేని శ్రీనివాసరెడ్డి గారు సీఎం జగన్ ఫ్యామిలీకి అంటూ కూడా చంద్రశేఖర్ గారు చెప్తున్నారు సో ఎటువంటి వ్యత్యాసాలు కానీ ఏ విధంగా ఏదైతే బయట ప్రచారం జరుగుతున్న దాన్ని బట్టి ఎటువంటి అసంతృప్తులు అలాగే సీఎంకి అలాగే ఆ బాలయ్య శ్రీనివాసరెడ్డి మధ్య ఏ విధమైన గ్యాప్ కూడా లేదు అంతా కలిసి సవ్యంగా జరుగుతుంది రాబోయే రోజుల్లో ఎన్నికలకు కలిసి వెళ్ళబోతున్నాం అని చంద్రశేఖర్ గారు చెప్తున్నారు సో ఇప్పటివరకు చూ చూద్దాం మరి ఎందుకంటే భేటీ తర్వాత ఏదైతే మీటింగ్ జరిగిందో ఇప్పుడు మీటింగ్ తర్వాత బాలేని శ్రీనివాసరెడ్డి ఏ విధంగా ముందులాగా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఏ విధమైన ఉత్సాహంతో ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మీటింగ్ తర్వాత బాలయని గారిని చూస్తే అర్థమైపోయింది మనకు చాలా ఉత్సాహంగానే మాట్లాడారని సో ఆ ఉత్సాహం ముందు ముందు పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా కనిపిస్తుందో చూడాలి